చేసినందున నేను నీకు నీ ఇంటి వారి వల్లనే అపాయం రప్పిస్తానని చెప్తాడు. దావీదుకు బెత్షెబకు పుట్టిన బిడ్డ చనిపోతుంది. తరువాత మళ్ళీ బెత్షెబ దావీదుకు ఒక కుమారుని కంటుంది. దావీదు అతనికి సొలొమోను అని పేరు పెడతాడు. కానీ దేవుడు ఆ బిడ్డకు ఎదిద్య అని పేరు పెట్టమని చెప్తాడు. దావీదు కుమారుడైన అబ్షాలోముకు తామారు అను ఒక చెల్లి ఉంది. ఆమెను దావీదుకు ఇంకొక భార్య వలన పుట్టిన అమ్నోను అనేవాడు ప్రేమిస్తాడు. ఆమె మీద తన మనసు పెట్టుకుని అమ్నోను చిక్కిపోతాడు. అమ్నోనుకు ఒక స్నేహితుడు ఉంటాడు. వాడు ఒక చెడ్డ ఆలోచన చెప్పగా అమ్నోను వాడి మాట విని తన తండ్రిని అడిగి తామార్ని వంట చేసి పెట్టమని అడుగుతాడు. దావీదు తన కుమార్తెను తామార్ను అమ్నోను దగ్గరికి పంపగా వాడు ఆమెను అవమానపరుస్తాడు. ఆమె ఏడుస్తూ తన అన్నయ్యన అబ్షాలోము దగ్గరికి వస్తుంది. అబ్షాలోము కొంతకాలమైన తర్వాత రాజకుమారులకు విందు చేయించి ఆ విందులో అమ్నోను చంపేస్తాడు. ఆ తరువాత రాజుకు భయపడి అక్కడ నుండి గెషేరుకు పారిపోయి 3 సంవత్సరములు అక్కడ ఉంటాడు. అబ్షాలోము మీద రాజు తన ప్రాణాలు పెట్టుకున్నాడని యోవాబు గ్రహించి అబ్షాలోమును రప్పించే ప్రయత్నం చేస్తాడు. అబ్షాలోము యెరూషలేముకి వస్తాడు, కానీ రాజును కలవటానికి అతనికి అనుమతి దొరకదు. కాబట్టి అబ్షాలోము యోవాబుని 2 సార్లు పిలిపిస్తాడు. అబ్షాలోము యొక్క సమాచారం విన్నప్పటికీ కూడాను యోవాబు అతన్ని కలవడానికి వెళ్ళడు. అప్పుడు అబ్షాలోము తన పనివారిని పిలిచి యోవాబు చేనిని తగలబెట్టమని చెప్తాడు. ఆ విషయం తెలుసుకున్న యోవాబు, నీ పనివారు నా చేను ఎందుకు తగలబెట్టారు అని అబ్షాలోముని అడిగినప్పుడు, నేను నిన్ను పిలిపించినప్పుడు నువ్వు రాలేదు గనుక వారు అలాగూ చేశారు అని చెప్పి, నేను రాజును దర్శించాలి, రాజుకు నా ఎందు ఏమన్నా తప్పు కనిపిస్తే నన్ను చంపేయవచ్చు అని చెప్తాడు. కాబట్టి సమాచారం దావీదుకు తెలియజేయబడుతుంది. అబ్షాలోము దావీదుకు సాష్టాంగ నమస్కారం చేయగా దావీదు అతన్ని ముద్దు పెట్టుకుంటాడు. తరువాత నుండి అబ్షాలోము దావీదు మీద కుట్ర చేయడం మొదలు పెడతాడు. ఇశ్రాయేలీయులను తన వైపుకు తిప్పుకుంటాడు. అబ్షాలోము దావీదు దగ్గరికి వెళ్ళి, నేను తిరిగి వస్తే దేవుని సేవిస్తాను అని మొక్కుకున్నాను, కాబట్టి హెబ్రోనుకు వెళ్తాను అని అనుమతి అడిగి బయలుదేరతాడు. కానీ బాగా ఊదగానే అబ్షాలోము హెబ్రోన్లో ఏలుచున్నాడని కేకలు వేయమని కొంతమంది జనాలను అబ్షాలోము పోగు చేసుకుంటాడు. వారితో కూడా అహితోపేలు కూడా ఉంటాడు. దావీదు ఈ విషయం తెలుసుకొని తన వారందరినీ రక్షించుకోవాలని అరణ్యానికి బయలుదేరతాడు. దావీదు అతని వారందరూ అరణ్యానికి కాలి నడకన వెళ్తూ ఉండగా అక్కడి వారిలో ఇత్తయిని చూసి, నువ్వు తిరిగి వెళ్ళిపో అని చెప్తాడు. కానీ ఇత్తయి ఒప్పుకోడు. యాజకులు మందసాన్ని మోసుకుంటూ దావీదు వెనుక వస్తారు. కానీ దావీదు వారిని ఆపి, మీరు తిరిగి యెరూషలేముకు వెళ్ళండి, అక్కడ ఖచ్చితంగా జరిగే దానిని నాకు తెలియపరచండి అని చెప్పి యాజకులను తిరిగి యెరూషలేముకు పంపించేస్తారు. వారు ఆ విధంగా ప్రయాణం చేస్తూ ఒలీవ చెట్ల కొండకు వచ్చినప్పుడు దావీదు అతనితో ఉన్నవారు కూడా తలల మీద ముసుగు వేసుకొని ఏడుస్తూ కొండ ఎక్కుతారు. అక్కడ ప్రార్థన చే స్థలం ఒకటి ఉంటుంది. అక్కడ హూషై అనే దావీదు యొక్క స్నేహితుడు ఉన్నాడు. అతడు దావీదును చూసి ఎంతో దుఃఖపడతాడు. దావీదు అతనిని రాజు దగ్గర ఉండమని, అక్కడ జరిగే విషయాలు దావీదుకు తెలియజేయమని అతనికి చెప్పి హూషైని యెరూషలేముకి పంపిస్తాడు. దావీదు ఆ కొండ దాటి వెళ్తూ ఉండగా మెఫీబోషెతు సేవకుడైన సీబా 2 గాడిదలకు గంతలు కట్టి కొంత ఆహారాన్ని తీసుకొని వస్తాడు. దావీదు మెఫీబోషెతు ఎక్కడా అని అడగగా, అతడు యెరూషలేములో ఉన్నాడని, తన తండ్రి రాజ్యం కోరుకుంటున్నాడని అబద్ధం చెప్తాడు. సీబా అబద్ధం చెప్పాడని దావీదుకు తెలియదు. దావీదు బహురీము దగ్గరికి వచ్చినప్పుడు సౌలు యొక్క బంధువైనటువంటి షిమి దావీదును దూషిస్తాడు. దావీదు సేవకులు షిమీని చంపేస్తామని దావీదుకు చెప్పగా దావీదు ఒప్పుకోడు. దేవుడే దీనిని అనుమతించాడు, దీని వల్ల దేవుడు నాకు మేలు చేస్తాడు అని చెప్తాడు. అబ్షాలోము అహితోపేలు వారందరూ కూడా యెరూషలేములో ఉండగా హూషై అక్కడికి వచ్చి, రాజు చిరంజీవి అగునుగాక అని చెప్తాడు. అందుకు అబ్షాలోము, నీ స్నేహితుడితో నువ్వు వెళ్ళలేదేంటి, అతనికి నీవు చేసే మేలు ఇదేనా అని అడుగుగా, అందుకు హూషై, దేవుడు జనులు ఎవరిని కోరుకుంటారో అతని దగ్గరే నేను ఉంటానని చెప్తాడు. తర్వాత దావీదును చంపడానికి ఒక సలహా చెప్తాడు అహితోపేలు. కానీ హూషై ఏం చెప్తాడో అని అతన్ని పిలిపించి అహితోపేలు చెప్పిన మాటను అబ్షాలోము హూషైకి చెప్తాడు.